రాజన్న సీసీల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గత 15 రోజుల నుండి తాగునీటి సమస్య ఉండటంతో సర్పంచ్ పాలకవర్గం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ముస్తాబాద్ గ్రామంలో గ్రామ పంచాయతీ మేజర్ అయిన గ్రామ పంచాయతీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టినా డబుల్ బెడ్రూమ్లు వన్స్ లేదు. ఇక్కడ నీళ్ళ వాటర్ సప్లై లేదు. 10-15 రోజుల నుంచి మొత్తం నీళ్లు బాగా ప్రాబ్లం ఉన్నది. ఆ బోర్డ్ కట్ చేసి మీదకి ఎక్కిపోలేదు. ఆ మీదకి ఎక్కున్నాడు మా ట్యాంకర్ అన్న పంపించలేదు. ఈ ప్రాబ్లం బాగుంది. ఇది ఎవరు పట్టించుకుంటారో ఎవరు లేరు. ఇక్కడ ఇప్పుడు నీళ్ళ సమస్య ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 10-15 రోజుల నుంచి మొత్తం బాగా ప్రాబ్లం అవుతుంది. ట్యాంకులో నీళ్ళు లేవా? వార్డ్ నెంబర్ చెప్పినా కానీ వార్డ్ నెంబర్ మాట కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ బోర్డులు లేవా? ఏమి వేరే బోర్డు రెండు ఉన్నాయి. రెండు ఉంటే రెండు కట్ చేసి ఈయన బోర్డ్ కాడది ఆడ కట్ చేసి పెట్టారు. బోర్డ్ కానీ అక్కడే వస్తాడు వస్తాడు కట్ చేసి పెట్టారు. ట్యాంక్ దాని ట్యాంక్ కనెక్షన్ కలపలేదు. ఫస్ట్ ఉండే మొన్న కట్ చేసారు నీళ్ళకి తెలవాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తున్నారు మరి ఇక్కడికి? గ్రామ పంచాయతీ వాళ్ళు మొన్నొకసారి మొత్తం మిషన్ పైర వచ్చారు కానీ ఎవరు రాలేదు. సర్పంచ్ గట్టి ఏమంటున్నారు? సర్పంచ్ సమాధానం ఏం చెప్పలేదు. సర్పంచ్ సమాధానం ఏం చెప్తలేదా? చెప్పినా వార్డ్ నెంబర్ చెప్పుకుంటా పోతాడు. మా వార్డ్ నెంబర్ పోయి అడిగినా కానీ వార్డ్ నెంబర్ కూడా చెప్తలేదు. ముస్తాబాద్ గ్రామం మాకు ఇందిరమ్మ కాలనీలో ఉంటాం మేము. డబుల్ బెడ్రూమ్ల దగ్గర మా ఇండ్లు. మాకు నీళ్ళ సౌకర్యం లేదు. ఏం లేదు సార్, 10-15 రోజులు అవుతుంది. ఇప్పుడు వాటర్ వస్తలేవు, ఏం వస్తలేము. తానాలు లేవు, జపాలు లేవు, తాడా సుత్క నీళ్ళు లేవు సారు. పిల్లలతోటి కూడా బాగా ఇబ్బంది అవుతుంది మాకు వాటర్ లేక. కరాన్ అంటే మాకు చేతులు కడుకుందని కూడా మాకు అసలు వాటర్ లేవు. చేతులు కడుకోవడానికి కూడా వాటర్ లేవు సార్. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. దయచేసి అధికారులందరూ మీరు గమనించి మాది శ్రద్ధ తీసుకొని మాకు వాటరు కల్పించండి. కనీసము ట్యాంకర్ అన్నా తెప్పించేందుకు కూడా మాకు ఎవరు వీలు తెప్పించేందుకు సహకరించలేరు సార్. మాకు ట్యాంకర్ వస్తలేదా? ట్యాంకర్ వస్తలేదు. ఇప్పుడు ఎన్ని చాలా రోజులు అవుతుంది సార్. మాకు సర్పంచ్ పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు సార్. మరి ఎట్లా మాది పరిస్థితి చెప్పండి. ఇందిరమ్మ కాలనీ ఎవ్వరు ప్రతిసారి మాకు ఓట్లు కావాలని వస్తారు కానీ ఎవ్వరు కూడా మాకు శ్రద్ధ తీసుకుంటలేరు. మాకు రోడ్లు లేవు, మాకు ఎవ్వి కూడా పట్టించుకుంటలేరు. ఓ మోళ్ళు లేవు, ఓ వాటర్ లేవు. మరి మాకు సాగుమంటారా? మరి మమ్మల్ని బతకమంటారా? మరి గీ తెచ్చి గీ అడవి లేసారు. మరి మేము ఎట్లుంటాం? మరి కనీసం వాటర్ అని ఉండద్దా? ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలం ఎంత గోస అవుతుంది మాకు, అంత గోస అవుతుంది. ఎక్కడ నుంచి ఇక్కడ పట్టుకుందామంటే అది ఒకసారి వస్తుంది, ఒకసారి ఆపైతుంది. బోర్ గుడక సరిగా వస్తలేదు. మరి ఎట్లా సారు కొంచెం దయచేసి అందరు వార్డ్ నంబరు సర్పంచ్ ఎంపీటీసీ అందరు మాట్లాడు. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు అధ్యత్తలేరు. మరి దయచేసి నీళ్ళు అయితే మాకు ఈ పెద్దమ్మ కాడి పైపులు వేసి మాకు ఆ పెద్దమ్మ కాడి నీళ్ళు అయ్యింది. మాకు అవి 4 రోజులు వస్తాయి, 4 రోజులు బంద్ అవుతాయి. రాజన్న సీసీల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి పరిశీలించారు. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున పలు గ్రామాలు సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా ఈరోజు చెప్పుకున్నట్టయితే ట్యాంకర్తో నీళ్లు పారించుకునే స్థితికి మన కేటీఆర్ నియోజకవర్గంలో నీళ్లు పారిచ్చే స్థితికి మనం దిగజారినాం. ఎందుకనంటే రైతులకు ఇంత ఇబ్బందికరంగా ఉన్న ఇప్పుడు 6 జలాలు తెస్తాం, కాళేశ్వరం జలాలు తెస్తాం, మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా
మేము ఏ ఒక్క ఎకరం కూడా ఎండిపోయామన్న కేటీఆర్ గారు ఎక్కడ పోయారు ఈ సూప్ టాప్లకేనా మీరు అచ్చుకుంటా పోవడము అని మేము భారతీయ జనతా పార్టీ తరపున అడుగుతా ఉన్నాము. ఇక్కడ ఎక్కడ చూసినట్లయితే కొట్లపేట పలు గ్రామాలు ఎల్లారెడ్డిపేట మండలం గ్రామాలు ఎక్కడ గ్రామాలు చూసినా కానీ ఏ గ్రామాలు చూసినా కానీ వరి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కాల్వాట్ల తోటి కూడా నీళ్ళు ఇస్తాం అని చెప్పిన కేటీఆర్ గారు ఇది ఆ కాల్వ ద్వారా వచ్చిన నీళ్ళు కానీ కూడా ఇంతవరకు నీళ్ళు ఇస్తలేరు. ఇప్పుడు ప్రతి ఊళ్ళో చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, అన్నీ నీలమయం చేస్తాము, కాలువలు నింపుతాము, చెరువులు నింపుతామన్న చెప్పిన కేటీఆర్ ఎక్కడ పోయారు, కేసీఆర్ గారు ఎక్కడ పోయారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ప్రజలు అంత అల్లకుల్లోలంగా పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రతి రైతు పంట ఎండిపోవడం జరుగుతుంది. వీళ్ళకు తక్షణమే ఎంఆర్ఓ గారు సందర్శించి వీళ్ళకు ఎన్ని ఎకరాలు పంట నష్టపోయిందో అన్ని ఎకరాలకు నష్టపరిహారం చేకూర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా చెప్తా ఉన్నాం. జై భారత్ మాతాకి జై. వార్పిన్ కార్మికులకు కూలీ తగ్గించడంపై కార్మిక సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల ఐక్యత ఇచ్చిన కూలీ వెంటనే ఇచ్చిన కూలీ వెంటనే ఇచ్చిన కూలీ వెంటనే యజమానుల నుండి వైఖరి వార్పిన్ కార్మికుల నిర్లక్ష్య వైఖరి వార్పిన్ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ యజమానులు కావాలని దించి వార్పిన్ కార్మికులను సమ్మెలోకి నెట్టడం జరిగింది. ఈరోజు 20 రోజులు అయితే ఉంది సమ్మె కొనసాగబట్టి మరి ఎక్కడ చూసినా కార్మికుల కూలీ పెంచడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న యజమానులు కూలీ దించి వాళ్ళని వార్పిన్ కార్మికులను బదనాం చేసే విధంగా ఈరోజు సిరిసిల్ల వార్పిన్ స్టేట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి సరైన పద్ధతి కాదు. గత సంవత్సరం జరి భీము 490 రూపాయలు భీమ్కి ఇచ్చిర్రు. అట్లా జరి పోస్తే దానికి అదనంగా ఇచ్చిర్రు. మరి ఇప్పుడు కూడా మేము అదే పద్ధతిగా ఏమని కోరుతా ఉన్నాం. పనిభారం పెరిగింది కాబట్టి మరి వార్పిన్ కార్మికులందరూ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఇవ్వాలని కోరుతుంటే ఈ నెల కూడా మొన్నటిదాకా పోస్తే 20 రోజుల కింద దాకా పోసిన వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మరి కావాలని కార్మికులకు ఎక్కువ కూలీ అవుతుంది, ఇంత ఇచ్చుడు కరెక్ట్ కాదు అనే లెక్కల ఉద్దేశంతో కొంతమంది యజమానులు కావాలని ఒక సమావేశం ఏర్పడేసి కూలీ దించాలని చెప్పేసి దించితేనే ఇట్లా కొంత 490 రూపాయలే కూలీ ఇస్తాం, అదే రెండు భీములు ఒకే కూలీ పోయాలని వార్మిక కార్మికులను ఆదేశించడంతో వార్మికరణ చేయాలని సిఐటీగా వార్మిక యూనియన్గా మేము డిమాండ్ చేస్తాము. 19-20 రోజుల నుంచి వార్పిన్ కార్మికులు గతంలో మీరైతే ఏదైతే ఇచ్చిందో 490 జరిభీంకు 250 ఏదైతే ఇచ్చిందో దాని గురించే మీరు మమ్మల్ని చర్చలకన్నా పిలిచి సావరాశంగా మంచిగా ఏ చింత లేకుండా వార్పులు పనిచేసిన వాళ్ళని చర్చలకన్నా పిలిచి 2 భీములకు 490 ఇచ్చిన చాలా అవమకమైన చర్య. బహుశా ఇటువంటి చర్య ప్రపంచంలో ఏ యజమానులు ఉండరు కావచ్చు. ఒక సిరిసిల్ల యజమానులే ఇటువంటి వింతపోకలు ప్రకటిస్తూ కార్మికులను దినదినం అణగదొక్కుకుంటా మీకు మేము ఇయ్యము చేయము మీకు బగ్గు వస్తుందని అంటే చెప్పడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అయ్యా మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి. గత 4 సంవత్సరాలు ఈ విషయాలు ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే గత 4 సంవత్సరాల నుంచి మేము ఏ రోజు కూడా ఒకరోజు కూడా సమ్మెకు వెళ్లకుండా పాలిస్టర్ కూలీ అవుతుంది, పీసీ అవుతుంది, వివిధ రకాల కూలీల భీములు ఏవైతే దాని గురించి మేము వివిధ దఫాలుగా సంబంధించిన అధికారులకు ఏడీ డీసీఎల్ గారు కలెక్టర్ కేటీఆర్ వివిధ దఫాలుగా మేము ఇచ్చుకుంటా మేము మీకు సహకరించుకుంటా మేము ఓర్చుకుంటా సహకరించుకుంటా మేము చేయడం జరిగింది. అయినా కూడా అట్లా 4 గంటలు ఆకులు ఓర్చుకుంటా వస్తున్నాము. ఏదో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కార్మికులు బాగుండాలని చీరలు ఇస్తే అనుబంధ రంగ కార్మికులను ఒక వార్పిన సోదరులు సిరిసిల్ల మొత్తంలో ఒక 300 నుంచి 320 మంది ఉంటారు. వారు ఎవరు కూడా ఒక 100 బిల్ల కంటే ఎక్కువ పోయారు. దాని గురించి కూడా మేము దిస్తామని కూడా ఇది చాలా సిగ్గుసేటు అవమార్గమైన పరిస్థితి మీరు తెప్పించిండ్రు. దీని మీద మా బాధ ఒకటే, మా వార్పిన సోదరుల మీద అనుబంధ రంగ కార్మికులు ఆసాములు వైపాన్ కార్మికులు వ్యాపారులు ఇతర కార్మికులు ఆధారపడి ఉంటారు. వీళ్ళందరూ తీసుకొని కూడా మేము 4 సంవత్సరాలు ఓర్చుకుంటాం, మీకు వెలుగునిచ్చుకుంటా మేము ఉన్నాము. ఈ ఒక్క నెల రోజులు 3 నెలలు నడిచే బతుకమ్మ జిల్లా కూడా కూలీ పెంచకుండా వాళ్ళకి అంత వస్తుంది ఇంత వస్తుందని కూడా మీరు చెప్పడం జరిగింది. 40-30 వేలు అని మేము కూడా మీకు చెప్పాము. 40-30 వేలు వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అయినప్పుడు ప్రతి ఒక్క మా వార్పిన కార్మికులకు 20 రూపాయలు కూడా ఇవ్వమని కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేసాము. దానికి ఒప్పుకోరు, ఏ కాకపోతే బంధం చేస్తారు. కాకపోతే ఇకముందునైనా మేము ఇప్పుడు కలెక్టర్ గారు వినపత్రం ఇస్తున్నాము. ఈ సమస్యలను జట్లం కాకుండా వీళ్ళని తొందరగా పరిష్కరించాలని కూడా మేము సిఐటి రాజన్న సిరిసిల్ల పక్షాన వార్పిన తన డిమాండ్ చేస్తున్నాం. సిఐటి జిందాబాద్.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చెల్లూరు గ్రామంలో గంగు పాపిరెడ్డి సీసీ కెమెరాల ఏర్పాట్లకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చెప్పాలా చల్లూరు గ్రామం రాయపేట మండల్. నేను గంగు పాపిరెడ్డి. మా ఫాదర్ గంగు కృష్ణారెడ్డి చనిపోయిన జ్ఞాపార్థం గురించి నేను పోలీస్ స్టేషన్లో 20,000 డొనేషన్గా ఇచ్చినాను. మా అమ్మకు గంగు లక్ష్మి, నేను గంగు లక్ష్మికి కొడుకు ఏకైక కొడుకును, మరియు కోడలు గంగు లక్ష్మి, కుమార్తెలు, నలుగురు బిడ్డలు, ఒక్క మనమడు ఉన్నాను. నేను అందరి పేరు జ్ఞాపకార్థం కొరకు గంగుకృష్ణ పేరున 20,000 డొనేషన్ ఇస్తుంది. సీసీ కెమెరా కొరకు నేను డొనేషన్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ గారికి చెక్కు 20,000 చెక్కు అందజేయడం జరిగినది. చల్లూరు గ్రామ వాస్తవ్యుడు, సహృదయుడు, మంచి మనసుతో గ్రామంలో చిన్న చిన్న సంఘటన జరుగుతున్న పోలీసులకు వాళ్ళకు తెలియపరచడానికి వాళ్ళ తండ్రి గారు, తల్లి గారు, మరి కుటుంబ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్థహార కార్యక్రమం లక్ష్యం నీరు కారిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల దళిత కాలనీలో వేలాది మొక్కలు నాటగా ప్రస్తుతం పదుల సంఖ్యలో మిగలడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హరిదాస్ నగర్ జాతీయ స్థాయిలో అవార్డు పొందిన సర్పంచ్ తేడు అమృతకి మరియు పాలక వర్గానికి బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కొంచెం నవ్వు ముఖం తోడు ఉంటే ఇంకా బాగుంది. సర్పంచ్ గారిని, పాలక మండలిని
సన్మానం చేయడానికి బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర పక్షాన ఇవాళ సన్మానం చేయడం జరిగింది. సామాజిక పరివర్తన ఉద్యమంలో అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి ఒక ఈ పాలక మండలిని ఇలా బీటీఏ రాష్ట్ర శాఖ పక్షాన రాష్ట్ర శాఖ ఇవాళ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మరుడు గంగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో టీం మొత్తం కూడా ఇవాళ సన్మానించడం జరిగింది. ఇదే రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో ఇక ముందు కూడా ఇదే ఉత్తేజంతో గ్రామాన్ని మరి ముందంజలవుతానికి ఈ పాలక మండలి మరి పనిచేసిందని చెప్పేసి ఆశిస్తూ ఇలాంటి అవార్డులు ఇంకా ఇక ముందు అందుకోవాలని చెప్పేసి కోరుతూ ఇంతటం ముగిస్తున్నాం. జై భీమ్ జై పులే జై అంబేడ్కర్. అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో ఇలా ఉపాధి హామీ పనులలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్ఆర్జీపేట్ మండల్ హరిదాస్ నగర్ ఇప్పుడే ఇంతకు ముందు మనం చూశాము ఒక ఎజెండాగా అంటే సర్పంచ్ అంటే సర్పంచ్ మాత్రమే లేడీ సర్పంచ్ మా ఇక్కడ పాలక వర్గము మేము మా వార్డు సభ్యులు కానీ మా ఊరు ప్రజలు కానీ మాకందరూ సహకరించిన ఈ సహకారం వల్లనే మాకు ఈ అవార్డు వచ్చింది. ఎందుకంటే అందరు సహకరించారు, మేము చిమసన్న వాటికం కానీ కంపౌండ్ వాళ్ళు కానీ అన్నీ ఎంపీ అంటే అవి గవర్నమెంట్ అన్నట్టుగా అన్నీ ఓకే చేసినాం. మేము ఓకే చేసినట్లా మాకు అందరు సహకారం వలన మాకు అవార్డు వచ్చింది. అప్పుడు మేము ఏదంటే మా గ్రామ పంచాయతీ ఇక్కడ ఎన్నికలు కాకుండా ఇనాన్మెంట్ చేసుకున్నాం. మేము ఇనాన్మెంట్ చేసుకుని అందరం అనుకొని ఎన్నికలు ఇనాన్మెంట్ చేసినాము. మేము ఆ ఇనాన్మా అసలు మాకు ఎందుకంటే 25 లక్షల రూపాయలు వస్తాయన్నారు, ఇంతవరకు కూడా రాలేదు. ఇంకోటి ఏదంటే ప్రజలు మేము అందరం సహకరించే వాళ్ళం, అందరికి వచ్చింది. అందుగురించి మండల ప్రజలు కానీ ప్రతినిధులు మంత్రి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీ అందరికి మా యొక్క నమస్కారం. హరిపేట మండలం హరదాస్ నగర్ విలేజ్ తెడ్డు అమృత సర్పంచ్ ఆధ్వర్యంలో మా పాలకవర్గం సభ్యులతో పాటు గ్రామస్తుల కృషి గతంలో డెవలప్మెంట్ చేసినటువంటి చీటి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో గ్రామ సభ్యులు కానీ సర్పంచ్ పాలకవర్గం కానీ గతంలో ఉన్నటువంటి సర్పంచులు పాలకవర్గం ప్రజలు ఇప్పుడున్నటువంటి సర్పంచ్ పాలకవర్గంతో పాటు ప్రజలు కూడా ఈ జాతీయ స్థాయి అవార్డు